మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిబింబిడ్లారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న మరొక మర్మం పేరేంటంటే, మరణము చూడని ముగ్గురు వ్యక్తులు ఎవరు? మరణము చూడని ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఇక్కడ చెప్పండి, మరణమును రుచి చూడని ముగ్గురు వ్యక్తులు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఆదికాండము 5:24 కనిపిస్తాడు. ఆయన పేరు హానోకు. చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? హానోకు. ఆదికాండము 5:24. ప్రపంచంలో ముగ్గురు మాత్రమే మరణాన్ని రుచి చూడలేదన్నమాట. ఇంకా మిగతా వాళ్ళంతా, ప్రతి ఒక్కరూ, చివరికి నజరేయుడైన యేసుప్రభువారు కూడా మరణాన్ని రుచి చూశాడు, తిరిగి లేచాడు. కానీ ఒక ముగ్గురు మాత్రమే మరణాన్ని రుచి చూడలేదు. చూడండి, 5:24, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. అంటే అతడు లేకపోయానంటే అతను మరణించలేదు. అతను ఎక్కడికి ఎత్తబడ్డాడు? 3 ఆకాశానికి ఎత్తబడ్డాడు. అంటే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ కొన్ని రోజుల తర్వాత భూమి మీదకి వస్తాడు. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. చూడండి, పరలోక రాజ్యం కోసం ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన రక్త మాంసాలతోటి అక్కడ ఉన్నాడు. అంటే ఆయనకి ఇంకా మరణము లేదు. మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటంట? దేవుడితో సహవాసం చేసిన వాడికి మరణం ఉండదు అని రుజువు చేయటానికి హానోకు జీవితం మనకు కనబడుతుంది. దేవుడితో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, దేవునితో బాగా సహవాసం ఎవరైతే చేస్తారో, దేవుడితో ఎవరైతే నడుస్తూ ఉంటారో, అలాంటి వారిని దేవుడు కొనిపోతాడని, తన రాజ్యానికి తీసుకుపోతాడానికి సాదృశ్యంగా మనకి హానోకు భక్తుడు కనిపిస్తున్నాడు. అందుకని మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేయాలి? దేవునితో సహాయం చేయాలి. ఆయనకి భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి కుమార్తెలు ఉన్నారు, ఆయనకి కుమారులు ఉన్నారు, ఆయనకి మనవళ్ళు ఉన్నారు, ఆయనకి బంధువులు ఉన్నారు, ఆయనకి చుట్టాలు ఉన్నారు, ఆయన చుట్టూ సకల సంపదలు ఉన్నాయి, ఆయన చుట్టూ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, మృగములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన వాటిని దేన్ని ప్రేమించలా, వాటితో ఆయన సహవాసం చేయాలా. ఎవరితో మనం సహవాసం చేయాలని హానోకు భక్తుని జీవితం మనకు తెలియజేస్తుంది? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, దేవుడు మనల్ని అనేకమైన ఈ లోకంలో ఉన్నటువంటి శాపగ్రస్తులు అనుభవిస్తున్న మరణాన్ని రుచి చూడకుండా కూడా తప్పిస్తాడు. అందుకనే అనేక మంది పడుతున్న నిందలు, అనేక మంది పడుతున్న భయాలు, అనేక మంది పడుతున్నటువంటి కలవరాలన్నిటిని తప్పించగలిగిన శక్తిమంతుడు ఎవరై అంటే దేవాతి దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం సహవాసం చేస్తే ఆయన మన పేరున కొన్ని కొన్ని కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తాడు. అవి ఎవరికి లేని రికార్డులు మన పేరున నిలిచిపోను గాక. హానోకు పేరు మీద ఒక రికార్డు ఉంది ఆది కాలంలోనూ. అదేందో తెలుసా? ఆయన్ని మరణాన్ని రుచి చూడకుండా ఆయన్ని దేవుడు తీసుకొని పోయాను. దేవునికి మహిమ ఘనత. అది రికార్డా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో వ్యక్తి గురించి చూద్దాం. 2 రాజుల గ్రంథము 2:11. 2 రాజుల గ్రంథము 2:11 మనకు కనిపిస్తున్నటువంటి మరొక వ్యక్తి, మరణాన్ని రుచి చూడిన వ్యక్తి, మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తి, పరలోకంలో అంటే పరదేశికి వెళ్ళిన వ్యక్తి, అగ్నిరథాన్ని ఎక్కి అగ్ని గుర్రాలను చూస్తూ వాటి మీద ఎక్కి అగ్నితో సమానమైనటువంటి శక్తిని కలిగినటువంటి మరొక వ్యక్తి పేరేంపరయ్య అంటే ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎప్పుడు అగ్నిరథాలు మన దగ్గరకు వస్తాయంటే, లోకానికి మనం ఎప్పుడైతే లోకంతో సహవాసం చేయకుండా ప్రత్యేక జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, చెప్పనమ్మా ఎప్పుడంట? ఏలియా గారు మొత్తం ఎక్కడ జీవించాడు? బంధువుల మధ్యలో, చుట్టాల మధ్యలో, స్నేహితుల మధ్యలో కాదు ఆయన జీవించింది. ఆయన కర్మేలు పర్వతపు శిఖరము దగ్గర, తర్వాత ఇంకా కీషోను వాగు దగ్గర ఆయన బ్రతికాడు. ఆయన్ని బ్రతికినంత కాలం 30, 40, 50, 60, 70, 100 సంవత్సరాల జీవితం అంతా కూడా ఆయన కర్మేలు పర్వతం దగ్గరే జీవించాడు. దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉన్నాడు కానీ ప్రజల దగ్గరికి వచ్చినట్లు కానీ, ప్రజలతో కలిసినట్లు కానీ, ప్రజలతో మమేకమైనట్లు కానీ, ప్రజలతో అంటిపుచ్చుకొని పాపం చేసినట్లు కానీ, ప్రజలకితో సత్సంబంధాలు పెట్టుకుని వారితోటి తిరిగినట్లు కానీ మనకు బైబిల్లో కనపడ్డు. ఆయన జీవితం అంతా ప్రత్యేకంగా దేవుని కోసమే. ఆయన ఏ ప్రదేశంలో ఉండమంటే ఆ ప్రదేశంలో, సారపేతు ప్రదేశంలో ఉండమంటే సారపేతు, కర్మేలు దగ్గర ఉండమంటే కర్మేలు, గిల్గాల్ వెళ్ళమంటే గిల్గాలు, యోర్దాన్ వెళ్ళమంటే యోర్దాను, బేతేలుకి వెళ్ళమంటే బేతేలు, ఎరుషలేముకి వెళ్ళమంటే ఎరుషలేము, ఇలా ప్రతి స్థలాల్లోకి ఆయన వెళ్ళినట్లు మనం ఆయన జీవిత చరిత్రను మనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ. ఎరుకోకి వెళ్ళమంటే ఎరుకోకి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తున్నాం.
అవునా కదా? అంటే దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటున్నాడు, కానీ నాకు ఇక్కడ సేఫ్టీ ఉంది, నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు, నాకు ఇక్కడ చుట్టాలు ఉన్నారు, నాకు ఇక్కడ ఇది ఉంది, నాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అని ఆయన మాట్లాడినవాడు కా. ఆయన నీళ్లు తాగమంటే నీళ్లు తాగాడు, నేను నీకు ఆహారం సాతుకపోతే కొన్ని కాకులు వచ్చి నీకు మాంసపు ముద్దు ముక్కలేస్తాయి అవి తిని బతుకని చెప్తే వాటిని తిని బతికాడు. ఆయన ఆ ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది, ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయింది. ఆయన ప్రార్థన చేస్తే ఇజికియాకు ఆయుష్ ఇచ్చాడు, ఆయన ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి సారపతి దూరాలు కుమారుడు చచ్చిపోయినోడు తిరిగి లేచాడు. అంత గొప్ప ప్రవక్త ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంతగా దేవుని కోసం ప్రత్యేక జీవితం జీవించాడో చూడండి. అందుకనే ఎవ్వరికి లేని మరణం, ఎవ్వరికి రాని అర్హత, ఎవరికి రాని భాగ్యం ఆయనకి ఇచ్చాడు. భక్తుల్లోనే అగ్రగణ్యుడైనటువంటి భక్తుడిగా ఆయనకి ఆ కృపనిచ్చాడు. వివాహం చేసుకోకుండా ప్రత్యేకంగా దేవుని కోసం జీవించాడు కాబట్టి ఎవ్వరికి రాని అగ్నిరథాలు పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఎక్కి అగ్నిరథమును ఎక్కి అగ్ని గుర్రాల మీద ఆయన పరలోకానికి వెళ్ళినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆమేన్. మనం లేస్తే సినిమాలు, మనం లేస్తే సికార్లు, సీరియల్స్, మేకప్, రకరకాలైనటువంటి లోక సంబంధమైన సాంగత్యం కలిగితే మనకి మనం చచ్చిపోయిన రోజు అగ్నిరథాలు వస్తాయా వస్తాయా? ఎప్పుడు సినిమాలు, ఎప్పుడు బూతులు, ఎప్పుడు అబద్ధాలు, ఎప్పుడు మోసాలు, ఎప్పుడు దౌర్జన్యాలు, ఎప్పుడు దొంగతనాలు, ఎప్పుడు కపటంతోటి సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఆరాధనలో కూడా దొంగ ఆరాధన, దొంగ జీవితం, దేవుని నామానికి దేవుడు ఇవ్వమని చెప్పిన భాగాలు ఇవ్వకుండా దొంగిలించటం, ఇవన్నీ చేస్తే అగ్నిరథాలు వస్తాయా? అగ్నిరథాలు ఎవరు వస్తాయి, ఎవరికోసం వస్తాయి? ఏలియాలాగా ప్రత్యేకంగా జీవించిన వారి కోసం అగ్నిరథాలు వస్తాయి. అందుకనే ఆయన మరణం రుచి చూడకుండా భూలోకం నుంచి పరదేశికి వెళ్ళినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక మూడో వ్యక్తి ఎవరో చూద్దాం, మూడవ వ్యక్తుల సమూహాన్ని చూద్దాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. దేవునికి మహిమ. అంటే మనకు మరణం ఉందా? ఉందే, మనకు మరణం లేదు. చూడండి మళ్ళీ చదవండి, ఆ మీదట 16వ వచనం చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు. అంటే క్రీస్తులో చచ్చిపోయిన వాళ్ళంతా ఫస్ట్ లేస్తారు, తర్వాత ఇక మీదట, తర్వాత చూడండి ఇక 17, ఆ మీదట సజీవులమై నిలిచిండు. సజీవులం అంటే చచ్చిపోయినావా బతికినవా? బతికే ఉన్నాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. మనము అంటే ఎవరు? దేవదూతలా? మనమా? మనమే, మనుషులమే. సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవడం. మళ్ళీ భూమి మీదకి వచ్చినాక మళ్ళీ మరణం లేదు. ఒకవేళ 7 ఏళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత అయినా భూమి మీదకి వచ్చినా ఇంక మనం చచ్చిపోం, ఇంకా మనకి సమాధులు లేవు, మనకి సమాధి అనేదే లేదు. సమాధి పులిస్టాప్, ఇంకా వాళ్ళతోటే అయిపోయింది. ఎవరైతే మనకంటే ముందు చచ్చిపోయారో ఇంక వాళ్ళతోటే అయిపోయింది. వాళ్ళు క్రీస్తునందు నిద్రించారు. ఇప్పుడు సంఘాలకు వచ్చి చాలామంది చచ్చిపోతారు, వాళ్ళు మొదట లేపబడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము ప్రభువు రాకడొచ్చేలకల్లా మనం గనక బతికే ఉంటే, ఒకవేళ మనం బ్రతికలేకపోతే మనం కూడా క్రీస్తునందు నిద్రిస్తాం. ఒకవేళ మనం బతికే ఉంటే, రక్తమాంసాలతో ఉంటే, ఇక మనకి మరణం అనేదే లేదు. మూడో వ్యక్తి ఎవరు? మరణాన్ని రుచి చూడని మూడో వ్యక్తి ఎవరు తెలుసా? క్రైస్తవుడు. ఎవరంట? క్రైస్తవుడు. క్రైస్తవులకి మరణం అనేది లేనే లేదు. క్రైస్తవులకి ఏమి లేదు? మరణము లేదు. ప్రభువు రాకడొచ్చే నాటికి క్రైస్తవులకి మరణం అనేది లేనే లేదు. కాబట్టి మొట్టమొదటిగా మరణాన్ని రుచి చూడని ముగ్గురు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి హానోకు, రెండో వ్యక్తి ఏలియా, మూడో వ్యక్తి క్రైస్తవుడు. కాబట్టి దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి అభిషేకించి ఆశీర్వదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.